ఇది మహారాయపక్షాలు అంటారు. ఈ యొక్క 17 రోజులు భాద్రపద బహుళ పాడ్యం నుంచి భాద్రపదుల బహుళ అమావాస్య వరకు మన ఎంగిలిపు వర్షం వరకు ఇవి మహారాయపక్షాలు, పితృపక్షాలు, పెద్దల దినాలు అంటారు. తెలంగాణలో పెద్దల దినాలు అంటారు, ఆంధ్రలో మహాలయ పక్షాలు అంటారు. ఈ పక్షాలు మహాలయ పక్షాలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. కనుక ఈ యొక్క పాడి నుంచి అమావాస్య వరకు జరిగే ఆ పితృకార్యాలలో ఒకరొకరు ఒక్కొక్క తిథి, ఒకరోజు ఒకరు పాడి రోజు, ఒకరోజు ఒకరు విడియా రోజు, ఒకరు తదియ రోజు, అట్లా పంచమి రోజు, సప్తమి రోజు, మాస శివరాత్రి రోజు, అమావాస్య రోజు కూడా కొంతమంది పరమపరిస్తారు. ఆ యొక్క తిథుల ప్రకారము ప్రతి గ్రామానికి ఒక రోజు మహాలయపక్షం గ్రామస్తులందరూ కూడా ప్రతి గడప గడప ఈ యొక్క పితృకార్యాలలో మహాలయపక్షాల్లో పెద్దల పేరు మీదుగా బియ్యాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ మహాలయపక్షాల్లో బియ్యం ఇచ్చేవారు ఎవరున్నారో వారి పేరు మీదుగా వాళ్ళ నాన్నకు, వాళ్ళ తాతకు, వాళ్ళ ముత్తారు, వాళ్ళ అమ్మకు, వాళ్ళ నాన్నమ్మకు, వాళ్ళ తాతమ్మకు ఇది ఇస్తారు. తర్వాత వాళ్ళ పెదనాన్నలు 10 రోజుల మహిళ ఎవరైతే సృష్టి పడతారో వారికి 10 రోజుల మహిళ పట్టే వారికి 10 రోజుల పట్టే వాళ్ళు ఎవరెవరు? పెదనాన్నలు పెద్దమ్మలు, చిన్నాన్నలు చిన్నమ్మలు, మేనమామలు చిన్నాన్నలు చిన్నమ్మలు, ఇది 10 రోజుల వరకు. పాలరులు ఎవరైతే ఉంటారో, ఎవరెవరు వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉంటారో వారందరికి కూడా ఈ యొక్క మహాలయ పక్షంలో పితృతర్పణం, తిలతర్పణాలు చేస్తారు. అదేవిధంగా వాళ్ళ మేనమామ ఎవరు? 10 రోజుల మైలబట్టేటోళ్ళు, 3 రోజుల మైలబట్టేటోళ్ళు, దినన్నర మైలబట్టేటోళ్ళు ఎవరెవరు ఉన్నారంటే 10 రోజుల మైలబట్టేటోళ్ళు పాలరులు, 3 రోజుల మైలబట్టేటోళ్ళు అత్తమామ, మేనమామ, మేనత్త, మేనమామ, మేనత్త, మేనమత్త భార్య, మేనత్త భార్య, అమ్మమ్మ, అమ్మమ్మ భర్త, ఈ ముగ్గురికి 3 రోజుల మైలు పడతారు. అదేవిధంగా దినన్నర మైలు ఎవరు పడతారు? కాలు కలిగిన అత్తమామలకు ఈ యొక్క దినన్నర మైల పట్టడం జరుగుతుంది. కనుక ఈ యొక్క కార్యక్రమాల్లో తప్పనిసరిగా ఈ యొక్క ఒక తండ్రికే ఇస్తున్నాము, ఒక తల్లికే ఇస్తున్నాము అని కాకుండా తల్లికి, తండ్రికి, ముత్తాతకు, అమ్మకు, నాన్నకు, నా అమ్మకు, నాయనమ్మకు, తాతమ్మకు, మేనమామకు, మేనత్తకు, అమ్మమ్మకు, అమ్మమ్మ భర్తకు, తర్వాత మీ గురువులు, పితృదేవత, మీ గురువులు ఎవరు ఉంటారో, ఇష్టదైవాలు ఉంటారో, మీ స్నేహితులు ఎవరు ఉంటారో, మీ ఇష్టమైన వారు ఎవరు ఉంటారో వాళ్ళందరికీ ఈ యొక్క పక్షం రోజులు మనము మహాలయ పక్షాలలో తప్పనిసరిగా నీళ్ళు ఇవ్వాలి. అదేవిధంగా నీళ్ళు, నూరు నీళ్ళు దాహం తీర్చాలి. నూరు నీళ్ళ మనకు ఎండాకాలం ఏ విధంగా దాహం ఇస్తుందో ఈ మహాలయ పక్షాలలో వారికి దాహం తీర్చడం కోసము ఈ యొక్క తిలతర్పణము చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళ తెలంగాణ ఆచార ప్రకారము గుర్తున్న వారికి, గుర్తు లేని వారికి, బయలబడ్డ వారికి, చెరలబడ్డ వాళ్ళకి నువ్వులు నీళ్ళు ఇడుస్తున్నాం. బయలబడ్డ వాళ్ళకు, చెరలబడ్డ వాళ్ళకు కూడా నువ్వులు ఎందుకు ఇవ్వాలి? బాయిలు లేవు కదా, చెరువులు లేవు కదా, వాళ్ళ బయలబడ్డలో చెరబడ్డలకు ఎవరికి ఎందుకు అంటే మనం మానవతా దృక్పథము ధర్మబద్ధంగా ఉన్నాం కనుక, మనం ఒక ఆచార సాంప్రదాయాలు ఉన్నాం కనుక, మనం రోడ్లు అనేవి ప్రతి గ్రామానికి ఎటువంటి రోడ్ల మీద అయినా, ఎటువంటి ఆపదలు అపమృత్యు జరిగినా వారు వారి ప్రదేశానికి దగ్గర ఉన్న గ్రామంలో ఉన్న పరిసరాల్లో పేద రూపంలో తిరగడం జరుగుతుంది. కనుక వారు కూడా శాంతించి మీకు మేము ఈ విధంగా కూడా మేము మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాం కనుక మా ఇంటికి కూడా రాకుండా, మా కడుపులో రాకుండా పితృదేవతలుగా మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాం కనుక మీరు కూడా శాంతి పరవండి అని చెప్పేసి ఆ గుర్తున్నలకు, గుర్తులేనలకు, బయలబడ్డలకు, చెడ్డబడ్డలకు గుర్తున్నారంటే మన తర్వాత బ్రాహ్మణుడు వచ్చి కార్యక్రమం చేసిన తర్వాత మళ్ళీ మర్చిపోతున్నాయి, వాళ్ళకి ఇవ్వకపోతున్నాయి, వీళ్ళకి ఇవ్వకపోతున్నాయి అని చెప్పేసి అనుకోవడం జరగకుండా ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క మహాలయ పక్షాల్లో తప్పనిసరిగా ఇవ్వాలి. కానీ ఎటువంటి గొడవలు, పాలు పంచాయతీలు ఉన్నా కానీ మా పెదనాళ్ళ పేర్లు మేమెందుకు చెప్పాలి, మా చిన్నాళ్ళ పేర్లు మేమెందుకు చెప్పాలి, మా పాలల పేర్లు మేమెందుకు చెప్పాలి అని చెప్పి అనే భావన అనేది విడిచిపెట్టుకొని వారి పాపం వారిదే, మన పాపం వారిదే, ఏదో విధంగా మనం మాత్రం తప్పనిసరిగా మహాలయ పక్షాల్లో పితృతర్పణాలు అనేవి
తప్పనిసరిగా చేయడం వల్ల వంశవృద్ధి. వంశవృద్ధి అంటే పెద్ద ఏరు చిన్న ఏరు, ఒక చెట్టుకు పెద్ద ఏరు ఎప్పుడు చిన్న ఏరు పాయలు ఎట్లా ఉంటాయో వంశవృద్ధి జరగాలి, పిల్లలు కలగాలి, అన్ని వంశాలంతా కూడా ఏరు తెగకుండా ఉండాలి. అంటే ఏరు తెగకుండా అంటే వంశం అనేది దినదినం పెరుగుతూ ఉండాలి అనే దానికోసము ఇటువంటి కార్యక్రమాలు, ఏ నోము చెయ్యి, ఏ వ్రతం చెయ్యి, ఏ పూజ చెయ్యి, చేయకపోయినా సరే కానీ మహాలయ పక్షం రోజు తప్పనిసరిగా మనము ఇటువంటి మహాలయ పక్షంలో పితృతర్పణాలు తప్పనిసరిగా ఇవ్వవలేను. ఇటువంటి కార్యక్రమాలు మన హిందూ సాంప్రదాయంలో తప్పనిసరిగా చేస్తారని భావిస్తూ ఆ ఓంకారేశ్వరుడు యొక్క నందివరపతి ఓంకారేశ్వర స్వామి యొక్క పార్వతీ సమేత శ్రీ ఓంకారేశ్వరుడు కోదండరామస్వామి దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహాలు అందరికీ ఉండాలని, నిండుగా ఉండాలని ఆ యొక్క ఓంకారేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. లోకాల సంస్థ సుఖినో భవతు, సర్వే జన సుఖినో భవంతు. ఇటువంటి కార్యక్రమము మనము లైవ్లో చూద్దాము, ఆ వీడియోలో చూడండి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వా వస్తాంగరేపుండరేగాక్షం సమాభ్యంతర శుచి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వా వస్తాంగరేపుండరేగాక్షం సమాభ్యంతర శుచి. పుండరేగాక్ష 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 ఆత్మహస్తం ప్రక్షాల్య నీలాగండి కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, శ్రీ గడ్కొండి గోవిందాయ మహావిష్ణు శ్రీకృష్ణాయ రవీంద్రామహరణ శ్రీకృష్ణాయ మహాశ్రీకృష్ణ పరబ్రహ్మ అఖిల వాసు దూషణ కేసుకోండి ఉత్తిష్టంతో భూతం సాకాహాయ తేషా భూమి భారకాయ తేషాం విరోధేన పూజా కర్మాత్మా వేంపరాం ముక్కొట్టు ప్రాణాయం చేయడం. ఓం భువహం స్వాహం మహహం జనహం సుచిమాకో జ్యోతిరా సోముడు బ్రహ్మ భూరుపుద్రమా చతుర్దక్షేద్వార శ్రీ పరమేశ్ బుద్ధిశా శ్రీ పరమేశ్వర ప్రీతకం శివే శోభనే మంగళే ముహూర్తే జంబోద్వీపే భారతవర్షే భరతకండే శ్రీలక్ష్మీ నివాస దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధి సుమృత్మాన వ్యావహారిక చాంద్రమాన స్వస్తి శ్రీ ప్రభావాది శేషుమంత్రణామధ్య శ్రీ క్రోధీనా సంవత్సరే దక్షిణాయనతో భాద్రపద బహుర చతుర్దశి ఉపరి అమావాస్యాయాం విష్ణువాసరే విష్ణుయోగే విష్ణుకరణ ఏవం విశేష విశిష్టాయాం పుణ్యతితో అస్య యజమానస్య గోత్రోద్భవస్య. ఏం గోత్రం నాయన మీది? పాయల గోత్రోద్భవస్య. ఏం పేరు మీ పేరు? యాదయ్య నామయస్య. మహాలయ పక్ష సందర్భే పితృతర్పణంక ఋష్యే వదిలిపెట్టండి, తరంగ కలిశాలరాజంత కలిశంకు గుట్టు పెట్టండి. ఓం మా కలిశేషు ధావతే పరమిశ్రే ఊర్ధ్వేష్ వర్తతే ఆత్మవి దంశం విశ్వభూతాన్యా ప్రణవాప పశవ ఆప నమా భవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి సంప్రోక్షణపతి మహే కవి బెలం తీసుకోమ్మా. ఓం గణానా గణపతి మహే శక్కర్ తీసుకో లేకపోతే ఓం గణానాం కవీనాశ్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మాస్పదానశ్రమోదరి శ్రీశాస్త్రి మహారాజా అక్షిత్రేణి ధ్యాయామి ధ్యానముకుండ ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి విదిష్కోండి పాదయో పాద్యం సమర్పయామి హస్తేషు అర్ఘ్యం సమర్పయామి ముఖశుద్ధి ఆచరణీయం సమర్పయామి పయస్వాది పంచామృత స్నానం సమర్పయామి పరోదకేన స్నాపయామి శుద్ధోదకస్థానం సమర్పయామి వస్త్రాదరిజ్ఞోపీతాం గంధాం సమర్పయామి గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాం సమర్పయామి పుష్పై పూజయామి పుష్పై పూజయామి శివోమయ సుముఖాయ లంబోదరాణం విష్ణరాజం స్కందపురుజాం సర్వసిద్ధిప్రద కుమారులు నానావిధ పరికర పత్ర పుష్పాన్ని సమర్పయామి బుద్ధూపమాగ్రాపయామి దీపదర్శన ధూపమాగ్రాపయామి దీపనశాదీమా శుద్ధ ఆచరణీయం సమర్పయామి నమస్కరణ నైవేద్యం నైవేద్యం ప్రోక్షం దీనకేంద్రం ప్రోక్షం గోస్వాణ్యం ప్రచోదయ ప్రథమా ద్వితీయ తృతీయ చతుర్థ పంచమ శంకరాగ్రంభాపుర నారకేల మహానివేదం మధ్య మధ్య ఉదకపాని ప్రక్షాళమి పాదప్రక్షాళ ముఖశుద్ధి ఆచరణీయం తాంబూలం పూజపరచకపురం గురుబలి తాంబూలం పూజపరచక పురం నాగపల్లి ముక్తాచుల సమితం తాంబూలం ప్రత్యేక తాంబూలాం మహాదేవాయుమే
తన్నో రుద్ర ప్రచోదయాత్ పితృకార్యవల ప్రసాదసి స్వాతంత్రాకం వంశాభివృద్ధిరస్తు గోత్రోద్భవస్య ఏ గోత్రం నాయన మీది వాయిల గోత్రోద్భవస్య ఏం పేరు మీ పేరు యాదయ్యేస్య మీ నాయన పేరు ఏం పేరు మల్లే మల్లయ్య నక్క ఏం పేరు సాటు మల్లయ్య సదానస్తప్ప వరనాయన పేరు ఏం పేరు పాప సాటు మల్లయ్య సదానస్తప్పయాన్ని తప్పయామి ఇంకా మీ నాన్న మీ తాత పేరు ఏం పేరు ఎల్లమ్మ సదానంద ఇది ముగాలి ఇద్దరు వారి మల్లయ్య మీ నా తాత పేరు చెప్తున్నాను లైన్ అంటే పాప అయ్య సదానస్తప్పయాన్ని తప్పే వరనాయన పేరు ఏం పేరు మీ అమ్మ పేరు ఏం పేరు జానకమ్మ సదానస్త బాలత్త పేరు ఏం పేరు మీ నాయనమ్మ పేరు ఎల్లమ్మ సదానంద బాలత్త పేరు ఏం పేరు పెద్దాయన పేర్లు ఏం పేరు పెద్దమ్మలు చిన్న ఆయనలు చెప్పు నరసింహ సదానస్త పేరు చిన్నమ్మలు సత్యమ్మ సదానస్తప్పయాన్ని చిన్న ఆయన చిన్నమ్మలు అయిపోయినా మేనమామలు మేనమామలు నారే నారయ్య సదానస్తప్పయాన్ని మేనత్తలు జంగమ్మ జంగమ్మ తొడ పుట్టిన సాయిలమ్మ సాయిలమ్మ సదానస్తప్పయాన్ని బుగ్గయ్య సదానస్తప్పయాన్ని మీ అమ్మమ్మ అమ్మమ్మ అచ్చమ్మ సదానస్తప్పయాన్ని మీ మీ మామ అమ్మమ్మ భర్త పేరు మల్లయ్య సదానస్తప్పయాన్ని మీ అమ్మమ్మ అయిపోయింది మీ అత్తమామ కాళ్యాణి అత్తమామ అత్తమామ మల్లయ్య మల్లయ్య ఇది పేరు ఏం పేరు వేదమల్లయ్య సదానంద వాళ్ళ పేరు మల్లయ్య బాలయ్య బాగుందా మంచిగా ఉందా పేరు చేసినమ్మ సదానస్తప్పయాన్ని మీ అమ్మమ్మ పేరు చెప్పినవా మేనమామ పేరు చెప్పినవా మేనత్త పేరు చెప్పినవా తోడగుట్టల పేరు చెప్పినవా కాళ్యాణి అత్తమామ పేరు చెప్పినవా ఇంకా నీకు ఇష్టమైన పెంటయ్య సదానంద మీ గురువు దేవుడు మీ ఇష్టమైన స్నేహితుడు మంగమ్మ సదానస్తప్పయాన్ని ఇంకా గుర్తున్న వాళ్ళకు యొక్క మహాలయ పక్షంలో తప్పనిసరిగా చల్ల చమరు ఏ ఒక రోజు మనం భోజనం చేస్తే ఏ విధంగా ఏమేమి కావాలి ఏమేమి తింటామో అవన్నీ కూడా పెట్టాలి కనుక ఈరోజు ఈరోజు పెద్దలకు బియ్యం ఇస్తున్నాను నాకు నా బంధువులకు భోజనానికి సెలవు ఇవ్వగలరు అర్థండి ఈ విధంగా మన మహారాజ పక్షంలో కుల తర్పణము నువ్వులు నీళ్లు తర్పణం ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు తప్పనిసరిగా మనమందరం కూడా చేద్దాం ఈ యొక్క మహారాజ పక్షంలో ఆ పితృదేవుల యొక్క ఆశీర్వచనాలు తీసుకుందాం శుభం పూజ సార్.